हाय फ्रेंड्स, वेलकम टू रामगिरी फिल्म्स। मन अंदर एंत वेट आदिपुरुष टीजर कोसम अभी राने वाली इप्ड का गत 3 संवसाल ओमर अवतना चिना अंत चपडेट मोन रीसेंट ट्विटर चपडेट इच्छिं 2 तारीख ना सायंत्र 7 गंटल 11 निमशाल अयोध्या टीजर रिलीजी चिंट इच्छि मोतम यूट्यूब रेडी यूट्यूब ट्विटर आल सोशल मीडिया मोतम रेडी उंटल 9 निमशाल फोन पटको अंदर रेडी उड़ा आल इंडिया लेवल सेकंड्स तो पाटु प्रति ओक्कटी मन कल्लकु कट्टिनट्टुगा गुर्तुपेट्टुकुन्नारु ఒక్కొక్కరు। फस्ट वीडियो ओपन चेयगा गुलशन कुमार एंड टी सीरीज प्रेजेंट। इक्कड़ मन प्रभास अन्न कनबड़ताडु, इक्कड प्रभास अन्न मनकु नीळ्ळल्लो कनबड़ताडु। कोन्नि कोन्नि सिनिमाल्लो मनं कोन्नि సీన్లో చూస్తాం హీరోలో నీళ్ళల్లో జపం చేయడం, అదే సీన్ ఇక్కడ ఉంది। కాకపోతే ప్రభాస్ అన్న కనబడట్లా, అదే సీన్ వేరే అయిపోయింది మొత్తం ఇక్కడ। భూమి కృంగిన నింగి చీలిన ముందుగా మనకు ఈ సినిమా గురించి ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా రామాయణాలను చూసినాం, ఇది ఎందుకు డిఫరెంట్ అంటే రాముడు మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు అనే టైప్ లో ప్రతి ఒక్కరు ఏ డైరెక్టర్ అయినా రాముడిని మంచి బాలుని లెక్కన చూపెట్టారు। ఇక్కడ రాముడు మంచి బాలుంతో పాటు రాముడు గొప్ప వీరుడు, రాముడు గొప్ప యోధుడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రాముడు చూపెట్టండి ఇక్కడ ఓమరావు తన్న। న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం। ఈయన రావణసురుడు సైఫ్ అలీ ఖాన్ గారు, రావణసురుడు మంచులా కనిపిస్తున్నాడు, ప్లస్ యానిమేటెడ్ పైన సైఫ్ అలీ ఖాన్ గారు కనిపిస్తున్నారు। నెక్స్ట్ 10 తలల సీన్ మాత్రం అది డిఫరెంట్ ఉన్నది, ఈ కిరీటం ఇవన్నీ ఏం లేకుండా జస్ట్ నార్మల్ గా చూపెట్టాడు। వస్తున్నా న్యాయం రెండు పాదాలతో నీ 10 తలల అన్యాయాన్ని అణిచివేయడానికి। సన్న బాణం పైకి ఎక్కువేట సీన్ అది మాత్రం అమోఘం, నాకు తెలిసి ఇది రావణసురుడిని ఫైనల్ టచ్ రామబాణంతో చంపే సీన్ అనుకుంటాను। నెక్స్ట్ సీతమ్మ, సీతమ్మ ఒక పూలవనంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు, ఆ సీన్ అయితే బాగుంటుంది। నెక్స్ట్ సముద్రుడు, ఆ తర్వాత హనుమాన్, సముద్రం మీద హనుమాన్ మాత్రం ఆ స్పీడ్ మాత్రం మామూలుగా లేదు, నాకు తెలిసి ఒక అవెంజర్ సినిమాలో ఆయన ఎవరు ఉత్తర్ వాళ్ళని చూసినట్టు మాత్రం అనిపించింది నాకైతే। సైఫ్ అలీ ఖాన్ ఎక్సలెంట్ నడకాలి। ఇక ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి, కొంచెం దాకస్తే మనం రాముడు హనుమంతుని మీద ఆ ట్రావెల్ చేసేది యాక్సిడెంట్, ఎందుకంటే ఒక మామూలుగా ఒక గుర్రం మీద ఒక రథం మీద ఉండే సీన్ మాత్రం ఇక్కడ మనకు హనుమాను ఆ వీపభయం ఉండి రాముడు ఆ వెళ్ళే సీన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది। బహుశా ఇది మరి లంకలనా లేకపోతే ఇంకెక్కడన్నా ఉండదు సీన్ నాకు అర్థమవుతుంది, కానీ ఆ ప్రభాస్ ఫోజ్ మాత్రం హనుమంతుని మీద ఉండి ఆ సూపర్ ఫోజ్ ఇచ్చిండు, మస్తు అనిపించింది అదైతే। ఇప్పుడు నెక్స్ట్ ఉంటాదంటే ఒక పక్క రాముడు మరో పక్క లక్ష్మణుడు వీళ్ళు నడుచుకుంటూ వస్తుంటారు, పక్కన మాత్రం 2 వారియర్స్లకు 2 కోతులు లాంటివి వచ్చి ఇట్లా దునుకుతూ ఉంటే అది మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది। మొత్తం గూజ్ బాంబ్స్ సీన్లు ఒక్కొక్కటి, నాకు తెలిసి ఇది టీజర్కే యూట్యూబ్ మొత్తం షేక్ అవుతుంది, అలాంటిది ఒక ట్రైలరు సినిమా వచ్చిందంటే మాత్రం ఇంకా దద్దరిల్లిపోతుంది అనుకుంటున్నాను అయితే। మనం ఇదే విధంగా మరికొన్ని వీడియోస్ వచ్చినా మనం ఖచ్చితంగా దాని మీద రివ్యూ చేద్దాం। స్టే ట్యూన్డ్ విత్ రామగిరి ఫిల్మ్స్।